ప్రకృతి కన్నీర చేసింది. అకాల వర్షం అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. రైతన్నలు ఆరుగాలం శ్రమంతా నీటిపాలైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ కేంద్రాల్లో ఆశించినంత వేగంగా కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు ధాన్యాన్ని ఆరుబయటే ఆరబోశారు. దీంతో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. నియోజకవర్గంలోని పలు ఐకేపీ కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డుల్లో భారీగా ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు వరి కోసి కుప్పలు పెట్టుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అయితే మొత్తం కళ్ళాలల్లా వడ్డ కుప్పలు పోసిన నైట్ వర్షం వచ్చి మొత్తం వరదలల్లా మొత్తం వడ్డు కొట్టుకుపోయినాయి. కొన్ని మొత్తం తడిసి ఖరాబ్ అయినాయి సార్. మేము వ్యవసాయం చేసుకొని కొన్ని కౌలుకు పట్టుకొని కూడా చేసుకున్నాం సార్. అట్లా చేయబట్టి ఏమన్నా దయచేసి ఏమన్నా మాకు నష్టపరిహారం ఇప్పించగలరని వేడుకుంటున్నాం. 5 ఎకరాలు చేసిన 2-3 ఎకరాలు నష్టం అయింది. వాన వచ్చి వరద కొట్టుకపోయిన అట్లు 2 ఎకరాల పంట వెళ్ళింది. వర్షం వరి కోసి కళ్ళంలో పోసాను. నైట్ వచ్చిన అక్కల వర్షంతో తడిసి ముద్దయినాయి. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాం.